హలో అండి నా పేరు డాక్టర్ మనోజ్ చక్రవర్తి నేను సీనియర్ ఆరోథోపెడిక్ సర్జన్ యశోద్ హాస్పిటల్ సోమాజ్గూర్లో పనిచేస్తున్నాను చేస్తున్నాను నేను వెస్ట్ బెంగాల్ అండ్ కరీంనగర్ కూడా వర వరంగల్ కూడా వెళ్తుంటాను మీరు కావాలంటే నన్ను అక్కడ కూడా మీరు సంప్రదించవచ్చు మీ మెడికల్ రిలేటెడ్ ఇష్యూస్తోని ఇవాళ మనం మాట్లాడేది కాలర్ బోన్ ఇంజరీస్ గురించి మాట్లాడతాము నార్మల్గా యాక్సిడెంట్ అయినప్పుడు కానివ్వండి లేకపోతే కింద పడ్డప్పుడు మనం ఇది కామన్గా జరిగే ఫ్రాక్చర్ అండి ఇది సైడ్లో ఉంటుందండి ఈ అనుక ఇంకా మేడ కింది భాగంలో భుజానికి దగ్గర ఇది కాలర్ బోన్ అంటాము ఈ కాలర్ బోన్ ఇంజరీస్ అనేది చాలా కామన్ అండి అప్పుడప్పుడు తలకు దెబ్బ తగిలినప్పుడు లేకపోతే నడుముక దెబ్బ తగిలినప్పుడు లేకపోతే పొట్టలో ఏమైనా ఇంజురీస్ అయినప్పుడు కూడా ఈ కాలర్బోన్ సామాన్యంగా కామన్గా ఇవి పెరుగుతూ ఉంటుందండి దీన్ని పాటు అప్పుడప్పుడు అసోసియేటెడ్గా రిబ్స్ అంటే బరిబద్ద బోకలు అంటారు పక్కెమికల్ అంటారు ఇవి కూడా ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నార్మల్గా పక్కెమికల్ ఫ్రాక్చర్స్ అయితే మనకు ఆపరేషన్ అలాంటిది ఏమి ఉండదు నార్మల్గా ఆ ఎముకలు అతకిపోతాయండి అప్పుడప్పుడు పేషెంట్కి శ్వాస తీసుకోవడం కష్టమైతే మనము లోపల చిన్నగా డ్రైన్ అనేది పెట్టేసి లోపల విరి ఎముక ఉన్న రక్తాన్ని అప్పుడు తీసేసి దాన్ని డ్రైన్ పెట్టేసి తీసేస్తే అప్పుడు పేషెంట్ బాగా అవుతాడండి ఈ కాలర్ బోన్ ఫ్రాక్చర్స్కి ఏమవుతుందంటే దానిలో దానిలో రకాలు ఉంటాయండి ఇది యంగ్స్టర్స్కి అయితే ఒక ప్రాబ్ ఒక ఒక విధంగా ఉంటుంది ఎల్డర్లీ పేషెంట్ అయితే అంటే ముసలి వాళ్ళకు ఒక విధంగా ఉంటుంది ముసలి వాళ్ళకు ఈ ఆపరేషన్ చేయడం అవసరం లేదు ఆరు వారాల్లో ఈ ఎముక అతుకుపోతుంది అతికాక పేషెంట్ ఫిజియోథెరపీ ఎక్సర్సైజ్ చేస్తే సరిపోతుంది యంగ్ పేషెంట్లో అప్పుడప్పుడు ఏమవుతుందంటే అంటే అథ్లెటిక్స్ ఉండొచ్చు స్పోర్ట్స్ పీపుల్ ఉండొచ్చు లేకపోతే చెయ్యి బరువు లేపే యంగ్ పేషెంట్స్ ఉండొచ్చు అలాంటి వారికి అప్పుడప్పుడు ఆపరేషన్ అవసరం పడుతుంది కొంతమందికి ఏంటంటే ఎముక విరిగిపోయి ఆ విరిగిపోయిన ఎముక కొంచెం పైకి లేసి స్కిన్ని అంటే మన చర్మాన్ని తగులుతూ ఉంటుంది చర్మాన్ని తగిలేసరికి పేషెంట్ గట్టిగా నవ్వినా దగ్గినా కానీ తుమ్మినా కానీ టక్ 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 అని సౌండ్స్ వచ్చేయడము లేకపోతే అది ఒకవైపు పైకి లేసి ఉండడము ఇలాంటివి అవుతూ ఉంటాయండి కనిపిస్తూ ఉంటాయి పేషెంట్లో ఇలాంటి పేషెంట్స్కి కంపల్సరీ సర్జరీ చేయాలి సర్జరీ చేసి మనకు ప్లేట్ అండ్ స్క్రూజు లేకపోతే స్క్రూజు లేకపోతే అతర సర్జికల్ ప్రొసీజర్స్ ఉన్నాయి అవి చేయాల్సి వస్తుంది సో ప్రతి ఒక్కరికి ఆపరేషన్ అవసరం లేదండి పేషెంట్ బట్టి విరిగిన చోట బట్టి ప్లస్ మెడికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఏజ్ ఉన్నాయా పేషెంట్ చేసే పని ఏంటి వాటి అన్నింటినీ కన్సిడరేషన్ చేసుకొని ఆపరేషన్ చేయాలా ఆపరేషన్ చేయగ అని మనము ఆర్థోపెడిక్ సర్జన్ డిసైడ్ చేస్తారండి సో ఆపరేషన్ చేస్తే ఆ ప్లేట్ స్క్రూ స్క్రూజు లేకపోతే వైయర్స్ కానివ్వండి అవి మనము వన్ ఇయర్ తర్వాత తర్వాత తీసేయచ్చు లేకపోతే సిక్స్ మంత్స్లో కూడా తీసేయవచ్చు సపోజ్ ఆపరేషన్ వెళ్ళొద్దు అని డిసైడ్ అయితే పేషెంట్ అప్పుడప్పుడు ఏమవుతుందంటే ఎముక ఆతికిపోతుంది కానీ కొంచెము స్ట్రేట్గా కాకుండా కొంచెం వంకరగా అతుకుతుంది వంకరగా అతికినంత మాత్రాన పేషెంట్కి ఫ్యూ ఫ్యూచర్లో ఏ ప్రాబ్లము ఉండదండి అంటే ఒకటే అంటే కాస్మెటికలీ చూడడానికి ఎబ్బట్టుగా ఉంటుంది అంటే ఇటువైపు విరిగిన వైపు కొంచెం స్పీడ్ బ్రేకర్ లాగా అంటే ఎత్తుగా ఉండి మరోవైపు కొంచెం సన్నగా ఉంటుంది అది ఒక్కటి తప్ప పేషెంట్కి ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఉండదు ఎన్ని కిలోల బరువులన్నా లేపొచ్చు రేపు లోపల ఇంటర్నల్ డ్యామేజ్ అంటే నరాన్ని కానీ రక్తకణానికి కూడా డ్యామేజ్ ఏం జరగదు పేషెంట్ యథావిధిగా పనులు చేయగలుగుతాడు ఇదివరకు ఆపరేషన్ కంటే ముందు ఎలా ఉన్నాడో అంటే ఫ్రాక్చర్ కంటే ముందు ఎలా ఉన్నాడో ఫ్రాక్చర్ తర్వాత కూడా అలా ఉంటుంది ఒకటి ఏంటంటే చూడ్డానికి కొంచెం ఎత్తుగా వాపుగా ఉంటుంది అది తప్ప వేరేదేం లేదండి మనము ఆ డిజిజన్ సర్జరీ ఆ నాన్ సర్జరీ డిజన్ అనేది ఆర్థోపెడిక్ సర్జన్ ఆ సర్జన్ పేషెంట్కి ఏం కావాలి ఎక్స్పెక్టేషన్ ఏముంది ఉంది ఏజ్ ఉంది దాన్ని బట్టి డిసైడ్ చేసి ఆపరేషన్ చేయడమా లేదా లేకపోతే పౌచ్ వేసుకోవడమా లేకపోతే ఏం చేయాలి అని డాక్టర్ చెప్తానండి థ్యాంక్ యూ